ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా క్లీన్ ఎంటర్టైనర్స్ ని అందించిన అగ్ర దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన సినిమాలు వినోదాన్ని అందించడమే కాదు ఆలోచింపజేస్తుంటాయి. అగ్ర దర్శకుడిగా, కథకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి. కాస్త గ్యాప్ తీసుకున్నట్టున్నారు, మళ్ళీ యాక్షన్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? తీసుకోవడం వచ్చింది. డైరెక్ట్ గా ఎవరి దగ్గర అసిస్టెంట్ గా చేయకుండా డైరెక్ట్ గా యాక్షన్ చెప్పేశారంట. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి, దాని స్టోరీ ఏంటి చెప్పండి మాకు కాస్త. అదే స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్, స్టోరీ బాగుంది అనే నమ్మకం మనకు కలిగినప్పుడు మిగతాది షూటింగ్ అంతా కూడా ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అని ఫీల్ అయ్యానంతే. జనరల్గా ఏదైనా సరే ఒక రకమైనటువంటి ఫీలింగ్ మనలో ఉన్నట్టయితేనండి ఆ ఫీలింగ్ మన చేత చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే నమ్మకం, దాని అర్థం ఏదైనా సరే నమ్మకం, నమ్మాలి మనకు, మనం నమ్ముకోవాలంతే. అలా నమ్ముకున్నప్పుడు మనం ఏదైనా సరే ఇది సాధించగలను అని మనకు అనిపించినప్పుడు అది మనకు తెలిసి ఉండకపోవచ్చు, మనకు వచ్చి ఉండకపోవచ్చు, అయినా సరే ప్రయత్నం చేయడంలో మాత్రం తప్పు లేదు. ప్రయత్నం చేస్తే ఒకవేళ ఫలితం వచ్చింది అనుకోండి సక్సెస్, గ్రేటే కదా. ఒకవేళ రాలేదు అనుకోండి సంథింగ్ ఇట్ మెంట్ రాంగ్. అంచేత అనుభవం అనేటటువంటిది ఎప్పుడు వర్కౌట్ అవుద్దండి కాదని అన్నాను నేను. కానీ అనుభవం కన్నా కూడా ఏ రోజుకు ఆ రోజు కొత్తగా పెద్ద బాలశిక్ష చదువుకుని మనకు ముందుకు పద్యాలు రాసేసినట్టుగా ఒకవేళ ఎదరకనగా మనం చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే దట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండి, దట్ ఐ గాట్ ఇట్. మరి మీరు యాక్టర్ కావాలని మద్రాసు వెళ్ళి మళ్ళీ డైరెక్టర్గా అవతారం ఎత్తారు, మరి ఉంటుంది కదా అండి, యాక్టర్ అవుదామనే బయలుదేరాను, ప్రయాణమే అది. దానికోసమే నేను డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు పేరెంట్ని డ్యాన్స్ అని నేర్చుకున్నాను. ఇవంతా దృష్టంతసేపు కూడా నాకు యాక్టింగ్ మీద ఉండేది, అనుకోకుండా అలా 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 డైరెక్షన్ వైపు వచ్చేస్తాయి. ఇది బాగుంది దానికన్నా మళ్ళీ మధ్యలో అది కూడా టచ్ చేసి మళ్ళీ, అంటే ఎలాగా అనుకున్నాను కదా, అవకాశం ఉంది కదా, దాన్ని వదిలేయటం ఎందుకు అని అది ఇక లైఫ్లో ఒక మిగిలిపోయిన ప్రశ్నలాగా ఉండకూడదు అలాగని చెప్పేసి హీరోగా ఒకటి చేసేసాను నేను, చేద్దాం అనుకున్నాను కదా చేసేసా. ఆ తర్వాత అలాంటిదే ఇంకోటి కూడా చేశానండి. ఇంగ్లీష్ సినిమాలు చూసి మనం చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాము, అలాంటి ఇంగ్లీష్ సినిమా మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రశ్న నాలో ఉండేది. అప్పుడు ఒక రా సబ్జెక్ట్ ఎంచుకుని, ఆహ్వానం లాంటి రా సబ్జెక్ట్ ఎంచుకుని దాన్ని వాళ్ళకి సూట్ అయ్యేటట్టుగా మళ్ళీ ప్లాన్ చేసి దాన్ని మార్చుకుని చేసి డివోర్స్ ఇన్విటేషన్, డైవర్స్ ఇన్విటేషన్ అనే పేరుతోటి నేను ఆ సినిమా చేయటం, అది మన సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరిగిందండి. అవును, అది పెద్ద ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ. ఇంగ్లీష్ ఫిల్మ్ పైగా నేను ఇప్పుడు అమెరికన్ గిల్డ్లో నేను ఇప్పుడు మెంబర్ని, బహుశా సౌత్ ఇండియా నుంచి నేనేనేమో తెలీదు నాకు, బట్ ఐ ఫీల్. అందుకని మీరు నా ఫిల్మ్స్ చూసుకున్నా, ఫిల్మ్స్ నడక చూసుకున్నా, మీరు కంప్లీట్గా ఒక కొత్తదనం లేకపోతే మాత్రం నా వల్ల కాదు, నాకు చేత కాదు చెప్పాలి అని అంటే అది నా ఇనెబిలిటీ అనుకోండి, లేదా నా ఎబిలిటీ అనుకోండి, ఏదనుకున్నా పర్వాలేదు. కాదు కాదు కాదు, అది అది వెంటనే అన్నారండి, చేసింది చేసినట్టే చేయకుండా ఉండగలగడం అనేటటువంటిది గొప్పది కాదు, చేసింది చేసినట్టు చేసి 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 ఎన్నిసార్లు అయినా సరే అలాగే చేయటం అనేటటువంటిది ఇది గొప్ప విషయం అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అందుకని మనం చెప్పలేము, ఎప్పుడు కూడా ఆలస్యానికి అమృత విషం అలాంటి పదాలు ఉంటాయి. అలాగే మళ్ళీ దేనికి తొందరపడకూడదు అని పక్కనే ఉంటుంది. అంటే సూత్రాలు అన్నిటికీ ఉంటాయండి, ప్రోవెర్బ్స్ ఏముంది, ఇటు రాయొచ్చు అటు రాయొచ్చు, మనం మనకు నచ్చిన దాన్ని బట్టి మనం పిక్ చేసుకోవచ్చు. అంతే, అన్ని రెడీగా ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారితో 3 సినిమాలు చేశారు, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా, ఏమన్నా గొడవలు? ఏమి లేదు, గొడవలు ఏమి లేవు, నైస్ పర్సన్ అండి, ఆయన మంచి పర్సన్, అట్ ది సేమ్ టైం చాలా, నేను డైరెక్టర్ చేసిందే ఆయనండి, నా ఫస్ట్ సినిమా ఆయన హీరో, మా ఫస్ట్ బ్యానర్లో ఆయనే హీరో, ఆయన హీరోగానే సినిమా చేసాం కొబ్బరిబొండం, ఆయన హీరోగానే నా మొదటి సినిమా మొదలైంది రాజేంద్రుడు గజేంద్రుడు. సో అంచేత సదా ఆయనకి నేను రుణపడే ఉంటాను, అంచేత ఆయన మీద నాకు నేరాలు ఉండవు.
సో మంచి డిఫరెంట్ వేరియేషన్ ట్రై చేశారు ఆయన మూవీస్లో, మరి ఎందుకు మళ్ళీ ఆయన రిపీట్ చేయలేదు అని? నా తర్వాత రిపీట్ చేశాను, బట్ చాలా కాలానికి రిపీట్ చేశాను. సరదా సరదాగా సినిమాకి నేను మళ్ళీ చేయటం జరిగిందండి ఆయనతోటి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆయన ఆయన ఫాదర్గా నేను ప్లాన్ చేసుకుంటున్నా సినిమాని, కొత్త ప్రాజెక్ట్. దాని గురించి చెప్పండి కాస్త. మాకు కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలండి, ఆలోచనలు కొత్తగా ఉండాలి, నరేషన్ కొత్తగా ఉండాలి, స్క్రీన్ ప్లే కొత్తగా ఉండాలి. కొత్తగా చేయటం అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకు తెలియదు అది. అవును, కొత్తగా ఉండాలండి. అందుకనే మగుడిని 1 కోటి రూపాయలకు అమ్మేసుకుందని, ఏం వివాహ ఆహ్వాన పత్రికేనా విడాకుల ఆహ్వాన పత్రిక ఎందుకు ఉండకూడదని. అలాగే ఘటోత్కజుడిలో ఒక రోబో తోటి పెట్టి పుస్తకం ఏదో పైనుంచి పడిపోయింది అలాగని ఎమ్మెల్యేలా తీస్తే అది కంటిన్యూ అయ్యి ఇట్లాగా రకరకాలు. సో మీకు ఇన్ని వెరైటీ థాట్స్కి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎక్కడి నుంచి మీకు ఇలా ఈ ఆలోచనలు వస్తాయి? ఏం మనిషి అన్నవాడికి తలకాయ ఉంటే తలకాయ లోపల బుర్ర ఉంటే బుర్ర లోపల మెదడు ఉంటే ఆలోచనలు ఎందుకు రావు చెప్పండి? అందరికీ రావు కదండి ఆలోచనలు ఇలాగా. అంటే భగవంతుడు ఏది ఎవరికి ఏ ఆలోచన ఇవ్వాలో ఆలోచన ఇస్తూ ఉంటాడు, దాన్ని ప్రసాదంగా స్వీకరించి మనం పని చేసుకుంటూ పోవడమే తప్ప స్పెసిఫిక్గా ఇన్స్పిరేషన్ ఏముండదండి. ఏముండదు, ఉంటే ఉంటే ఏమి ఉంటాయి అది మనకు గుర్తు కూడా ఉండవండి, అంతలా ఉంటాయి ఇన్స్పిరేషన్స్ ఉంటే. సో మీరు ఇప్పుడు శుభలగ్నం సినిమాలో 1 కోటి రూపాయలకి అనే కాన్సెప్ట్ అది యాక్చువల్లీ చాలా సెన్సేషనల్ హిట్ అయింది, ప్లస్ చాలా కాంట్రవర్షియల్ ఐడియా. సో దాని వెనక ఏమన్నా స్టోరీ ఉందా, లేకపోతే ఆ కాన్సెప్ట్ తీసుకోవాలని? యాక్చువల్గా ఏంటంటే అండి, అది యాక్చువల్గా శ్రీకృష్ణ తులాభారంలో ఉన్నటువంటి పాయింట్, అందుకనే తులాభారాన్ని కూడా నేను ఆ సినిమాలో చూపెట్టడం జరిగింది ఆ రోజుల్లో. రెండవది ఏంటంటే దాని గురించి ప్రెస్ కూడా ఏదో ఒక మ్యాగజైన్లో ఏంటి కృష్ణారెడ్డి ఏంటి మనిషిని అమ్మేసుకోవటం 1 కోటి రూపాయలకు అమ్మేయటం ఏంటి, ఈజ్ హీ థింకింగ్ దట్ స్టిల్ హ్యూమన్ ఫ్లెష్ కెన్ బి సోల్డ్ అంటూ ఏదో మొత్తం మీద గట్టిగా రాశారు అప్పట్లో. అంటే అంత కాంట్రవర్సీ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ సెన్సేషనల్ హిట్ అయ్యేటప్పటికి కొంచెం వాళ్ళు మార్చుకున్నారు, మార్చుకుని మళ్ళీ కొంతమంది చాలా బాగా రాసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు. అలాగనే అంటే ఒకలాగనే కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళు రాస్తారు కదండి, అలాగా అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి అది. యాక్చువల్గా ఎస్బి అకౌంట్ మీద చెప్పిన సినిమా అది. అంటే ఎవరికైనా సరే 4 రూపాయలు చేతిలో ఉంటే అది పవర్ ఉంటుంది, ఆ డబ్బులు పోగేసుకోవడంలోనే జీవితం ఆధారపడి ఉంటుంది. మనీ ఓన్లీ కౌంట్స్ మచ్ మోర్, 99% మనీ మీద ఆధారపడి ఉంటుంది అండి ఈ ప్రపంచం. మిగతా 1%లోనే ఇంకేమున్నా ఉంటాయి, ఇక ఏ పర్సంటేజ్లోనూ లేనివి రెండే ఉంటాయండి, జననం మరణం. ఎందులోను ఉండవు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు రెండివి తప్ప. మిగతా అంతా కూడా జీవన విధానం అంతా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ మనీ. పసివాడికి పాలు పట్టించాలి అని అంటే పాల పీక కొనడానికి డబ్బులు కావాలండి. చేతులు చాపి దాబాబు ఎత్తుకుంటాను అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటే మన చేతిలో కనీసం ఎంత చాక్లెట్ అన్నా ఉండాలి. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మనీ అండి. ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ బిజినెస్ అకార్డింగ్ టు ది బిజినెస్ యూ నీడ్ మనీ. అంటే సైకిల్ అద్దెకిద్దామని పెట్టాలనుకున్నట్టయితే దానికి కావాలి, విమానాలు అద్దెకిద్దామని పెట్టినట్టయితే దానికి డబ్బు కావాలి. బట్ పర్సంటేజ్ దీనికి ఎంత కావాలి దానికి ఎంత కావాలి అనే డిఫరెన్స్ ఉంటుంది తప్ప, బట్ అది డబ్బే ఇది డబ్బే అంచేత ఆల్వేస్ ఇట్ కౌంట్స్ అంచేత దాని మీదే. ఒకవేళ అది లేక ఇంకా అందే కనుక పెరిగిపోయి అత్యాశ వైపు కనుక వెళ్ళిపోతే, అంటే సైకిల్కి డబ్బులుండి విమానం కొనాలని ఆశపడితే మగుడు కూడా అమ్మేయపలసి వస్తుంది అని చెప్పి చెప్పే సినిమా అది. అంచేత అంటే ఉన్న దాంట్లో సర్ది పెట్టుకుంటూ తృప్తి అనేటటువంటిది మనిషికి అవసరము అన్నది కంటెంట్గా చెప్పిన సినిమా అది. దానికి మొగిని అమ్మేసుకోవటం అనేటటువంటిది ఒక కొత్త పాయింట్గా సెలెక్ట్ చేసుకుని చేయటం వల్ల అది బాగా పెద్ద హిట్ అయిందండి, సెన్సేషనల్ హిట్ అయింది. సో మీ కథలన్నీ యూజువలీ మీ మూవీస్ అన్నీ కూడా మధ్యతరగతి మెంటాలిటీస్ని పోర్ట్రే చేస్తూ ఉంటాయి, ప్లస్ ఎక్కువగా మీ అవే ఉంటుంది అదే స్టోరీ లైన్, బట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆబ్వియస్లీ. సో దానికి ఏమన్నా రీజన్ ఉందా? అవునండి, జనరల్గా నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మనిషినే, కష్టం తెలుసు నాకు, బాధ తెలుసు, ఏ ఇలాంటివి చాలా పెయిన్స్ ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ ఇన్ మై లైఫ్ ఉన్నాయి. సుఖము ఉంది, దుఃఖము ఉంది, కష్టము ఉంది, సుఖము ఉంది, ప్రతిదీ ఉందండి లైఫ్లో. సో ఇన్నిటి మధ్య నేను బాగా క్యాలిక్యులేట్ చేసింది ఏంటి అని అంటే,
అంటే ఆడియన్స్ రిచ్ పీపుల్ యొక్క పర్సంటేజ్ తక్కువ అండి. వాళ్ళు చూస్తే చూస్తారు లేకపోతే లేదు సినిమా, బికాజ్ దే డోంట్ మైండ్ అబౌట్ ఆ ఫిల్మ్ అండ్ ఫిల్మ్ గొప్పదిగా కూడా ఫీల్ అవ్వకపోవచ్చు వాళ్ళు. బట్ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళకి ఫిల్మ్ గొప్పది, వాళ్ళు బాగా ఎక్కువ చూస్తారు, చూడాలన్న కాంక్ష ఉంటుంది, ఎదురు చూడడం ఉంటుందండి, వస్తే ఆదరించడం ఉంటుందండి, నచ్చితే శుభాషణ మెచ్చుకోవడం ఉంటుందండి. ఇలాంటి చాలా రకాలైనటువంటివి ఈ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ ఉంటాయండి. ఎమోషన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రతిదీ ఉంటుందండి వీళ్ళకి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, అందుకని మనకి ఒక హీరో వచ్చాడు అనుకోండి, అభినందించేసి అబ్బా అని ఫ్యాన్ అసోసియేషన్ పెట్టేస్తారు. ఆ తర్వాత హీరో రెండు మూడు సినిమాలు ప్లాఫ్ అయ్యి ఈ బోర్డు తీసుకొత్త బోర్డు పెట్టేస్తారు. బికాస్ దేర్ ఎమోషన్స్, దేర్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ అండి ఇది. అట్ ది సేమ్ టైం వీడి దగ్గర ఎక్కువ సమస్యలు ఉంటాయండి. వీడి సమస్య అందరికీ అర్థమవుద్ది, ఎందుకంటే బికాస్ దే ఆర్ ద నెంబర్ ఈజ్ మోర్. ఒక మామూలు వ్యక్తికి వచ్చేటటువంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి వచ్చినటువంటి సమస్యలు ఉంటాయి చూడండి, ఇవి ఎక్కువ మందికి ఉంటాయి, ఎక్కువ మంది అర్థం చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్. అదే రిచ్ పీపుల్కి, బాగా రిచ్ పీపుల్కి కొన్ని వేల వేల కోట్లు ఉన్నవాడికి వచ్చిన సమస్యలు ఉన్నాయి అనుకోండి, అవి అందరికీ అర్థమవుతాయా లేదా అని చెప్పలేము. అంటే ఒక ఫ్లైట్స్ కొనడంలో అందులో వాడికి, ఒక ఫ్యూయల్ కంటెంట్ విషయంలో వాడికి వచ్చేటటువంటి హెచ్చు తగ్గుల యొక్క లాభాల విషయంలో ఇన్ని ఇన్ని మాట్లాడుకుంటూ మొదలు పెట్టాం అనుకోండి, హౌ మెనీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అబౌట్ ఆఫ్ సచ్ ఏ బిగ్ థింగ్స్. రిలేట్ చేసుకోవడం కష్టం. అదే కనుక వాడికి వచ్చినటువంటి డబ్బుల్లో వాడు అసలు నెలకి బియ్యానికి ఎంత, చిన్న వెహికల్ ఉంటే టూ వీలర్ ఉంటే దానికి పెట్రోల్కి ఎంత, హెల్మెట్ కొనాలంటే ఎలా ఆలోచించాలి, దానికి గ్లాస్ ఉండేది కొంటే మన పాకెట్ సరిపోద్దా, గ్లాస్ లేకుండా ఉంటే పాకెట్ సరిపోద్దా, చూడండి ఎన్ని రకాలైనటువంటి సమస్యల మధ్య జీవితం నడుస్తూ వెళ్తూ ఉంటుందో. ఇవన్నీ మీకు ఆ పై వాడికి ఉండవు, బాగా లోయర్ వాడికి అసలు హెల్మెటే కొనవలసిన అవసరం ఉండదు, బైకే ఉండదు కాబట్టి. అంచేత ఏంటంటే ఇవన్నీ బయోమీడియాగా చేసుకోవాలండి. యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్లో రెండు విషయాలు బయోమీడియాగా చేసుకోవాలి నా లెక్క ప్రకారంగా. ఒకటి, ప్రతి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలండి, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, ప్రతి ఏజ్ వాడికి అర్థమయ్యేలా ఉండాలి. అంటే 5 ఏళ్ల దగ్గరికి ఊహ వస్తుంది మనకి, ఊహ వచ్చిన కుర్రాడి దగ్గర నుంచి 95 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముసలివాడి వరకు సమానంగా అర్థమయ్యేలా కనుక సినిమా ఉన్నట్టయితే దట్ విల్ బి ఎ సెన్సేషనల్ హిట్, లైక్ ఎమ్మెల్యేల ఘటోద్గజుడు ఆహ్వానం. ఒకటి కదండి, యూ కెన్ టేక్ శుభలగ్నం, మావి చిగురు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఏ ఫ్రెండ్ విత్ ఎన్ యానిమల్, ఒక ఫ్రెండ్ లాగా, కొబ్బరి బొండం లావుగా ఉండేది, ఒకటి కాదండి. యూ టేక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, దీస్ ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ మైండ్స్ యొక్క థాట్స్, అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అందులో ఎలివేట్ చేయబడి ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం, ఆ ప్రక్రియ అంతా కూడా అందులో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉంటాయి. ఉన్నప్పుడే అందరికీ నచ్చుతుంది. ఇగో అలాగా ఒక్కొక్క కారు, మారుతి కారులో 4 పడతారనుకున్నట్టయితే 12 దిగేవారండి పిల్లలతో సహా కలిపి, ఎంత ముచ్చటేసేసేదో ఆ రోజుల్లో చూస్తూ ఉంటే మాయలోడి సినిమా. దట్స్ ద మై వే ఆఫ్ థింకింగ్ అండి. ఇందులోనే ఒక కొత్త అంశం మీద చెప్పినప్పుడు అది మరింత బాగుంటుందండి. ఒక పాత అంశం మీద చెప్తే సీన్లన్నీ కొత్తగా ఉండాలి, అదే కనుక ఒక కొత్త అంశం మీద చెప్తే సీన్లు ఎలా ఉన్నప్పుడు కూడా కొత్తగానే అనిపిస్తాయి, బికాజ్ అంశమే కొత్తది కాబట్టి. సో ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ జనరేషన్ మూవీస్ గురించి మీ కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు మీరు మ్యాక్సిమం మీ మూవీస్ అన్నీ మిడిల్ క్లాస్ మీద బేస్ లైన్ అయ్యి ఉండే మూవీస్, బట్ ఇప్పుడు చూస్తే సినిమాకు ఒక రకం కాన్సెప్ట్లు డిఫరెంట్గా ఉంటున్నాయి. కొన్ని ఏవో ఓవర్ బడ్జెట్లు, పెద్ద పెద్ద సెట్లు వేసేసి సో డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తున్నారు. సో దాని గురించి మీ కమెంట్స్ చెప్పండి. ఎన్ని డిఫరెంట్ కైండ్స్ చేసినప్పటికి కూడా అందులో హృదయం ఉంటుందండి. హృదయం ఉన్న ప్రతి సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. కాన్సెప్ట్, దాంతోపాటు కమర్షియాలిటీస్ అన్నీ ఉండాలి, బట్ ఆ హార్ట్ టచింగ్ పాయింట్స్ కనుక ఉండాలి. మీరు రీసెంట్గా ఏ సినిమా తీసుకోండి, ప్రతిదీ కూడా వండర్ఫుల్ ఫిలిమ్స్. ఆ తీసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీమంతుడు తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అలా వైకుంఠపురంలో తీసుకోండి, త్రివిక్రమ రాస్తుంది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. ఐ లవ్ దోస్ ఫిలిమ్స్. అందుకనే నాకు ఒక థింకింగ్ ఐడియా ఉందండి. అదేంటి అని అంటే, ఇప్పుడు నా గురువులు అని నేను చెప్పుకోవాలి అనుకున్నట్టయితే, మహానుభావులు ఎందరో పూర్వం సినిమాలు చేశారు. కేవీ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైనటువంటి డైరెక్టరు, కానీ ఆయన చేసేసారు, ఆయన లేరు ఇప్పుడు చేయటానికి.
ఇంకా ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏది లేదు మనం నేర్చుకోవడానికి. చేసిన కాడికి అయిపోయినాయి, చూసేసాము, ఓకే. బట్ ర్యాపిడ్ జనరేషన్ చూడండి, లైక్ ఆల్ ద ఇప్పుడు మీకు చెప్పాను ఈ శ్రీమంతుడు, ఈ వైకుంఠపురము, ఇలాంటి ఒక దానికి సంబంధించినటువంటి డైరెక్టర్స్, రైటర్స్ ఆర్ ఏ మేకర్స్ ఆర్ ఎనీథింగ్, యూ టేక్ ఇట్, మ్యూజిక్, ఎనీథింగ్, బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ మై టీచర్స్, దే ఆర్ మై గురుస్. అందుకనే ఎప్పటికప్పుడు నన్ను నేను ఈజీగా ఫ్రెష్ చేసుకోగలుగుతానండి. అంచేత ఆ జనరేషన్కి నేను రెస్పెక్ట్ ఇస్తూ, దే ఆర్ మై గురుస్, ఓకే, దట్స్ హ్యాపెండ్. సో నౌ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఐఎమ్ థింకింగ్ దట్ అవర్ పీపుల్, దే ఆర్ అవర్ గురుస్. సో అది అది పాతదనం పోకుండా కొత్తదనానికి బోర్ కొట్టకుండా మనం చేసుకోవడానికి వీలుగా ఇది ఒక రకమైనటువంటి బ్రిడ్జ్. రాబోయే చిత్రాలు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు యమలీల, మీరు యమలీలలో పెద్ద పెద్ద హీరోస్ అందరినీ వదిలేసి అలీగారిని ఎందుకు హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు, దాని వెనకాలే ఉన్న రీజన్, అంటే అలీగారిని చిన్నపుచ్చడం కాదు బట్ రీజన్ ఏంటి? ప్రత్యేకమైన రీజన్ ఏముంటుందండి, సూటబిలిటీ ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ఆ క్యారెక్టర్లో అతను ఒక సమర్థుడు అన్నటువంటి ఫీలింగ్ మనకు రాకూడదు ఎప్పుడూ. అంటే ఈజ్ నాట్ ఈజ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది కనుక వచ్చినట్టయితే ఆ సినిమా ఆడదండి. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా కనుక అతని క్యారెక్టరైజేషన్ ఉన్నట్టయితే అది నిలబడద్దు. ఎందుకనంటే తల్లి కోసం ఏమీ చేయలేడు, ఇంట్లో అప్పులు చేసేస్తాడు, ఆఖరికి చిన్న చిన్న కిళ్ళి కుట్లు కూడా అప్పులు చేసేసి వాడు వాళ్ళు కూడా తరుంకు వస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే నానా ఇబ్బందులు పడుతూ, ఇలాంటి క్యారెక్టరైజేషన్. అది కోటి రూపాయలు వాడు సంపాదించి ఆ పెద్ద ప్యాలెస్ని కొందామనే ఒక ఆలోచనలో ఉన్న వాడికి కోటి రూపాయలు కాదు కదా, జేబులో ఒక రూపాయి కూడా లేనివాడు, ఆ ఒక్క రూపాయనే కోటి సార్లు లెక్క పెట్టరా అని సలహా ఇచ్చిన స్నేహితుడు. అంటే ఇంతటి ఒక అమాయకమైనటువంటి ఒక క్యారెక్టరు, వాడికి ఒకవేళ భవిష్యత్తు సంబంధించిన పుస్తకం దొరికితే ఎలా ఉంటుంది అనేటటువంటి క్యారెక్టరైజేషన్ ఆలీ ఒక్కడే 100% సూటబుల్, కాబట్టి ఆలీనే ఎంచుకున్నాను. అంటే దానికి ముందు వేరే కృష్ణ గారికి కథ చెప్పడం, మహేష్ బాబు ఓకే అనుకోవడం, అప్పటికి ఏంటంటే ముడి పదార్థం మాత్రం ఉంది నా దగ్గర, కాబట్టి ఇక మహేష్ బాబు చేయాల్సిందే అప్పట్లో. యాక్చువల్గా చెప్పాలి అని అంటే అది వేరు, ఆ ఎమ్మెల్యేలు వేరుగా ఉండనండి. అంచేది ఎప్పుడైతే మహేష్ బాబు కాదు ఇది కుదరదు, మనం ఇప్పుడు ఆలీతోటి ఇంకెవరు బెస్ట్ అంటే మనం ఇప్పుడు క్యారెక్టరైజేషన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతోటి ఆలీ ద బెస్ట్ అని డిసైడ్ అయిపోయి అప్పుడు అందుకే అలీ కోసమే నేను మొత్తం కథనంతా అలీని దృష్టిలో పెట్టుకుని. మరి తర్వాత ఇక ఆటోమేటిక్గా అంటే బేస్ ఐడియా అదేనండి, పైనుంచి పుస్తకం పడిపోవడం అనేటటువంటిదే మెయిన్ పాయింట్. అది విపరీతంగా నచ్చేసింది కృష్ణ గారికి. 2 ఇయర్స్ టైం తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఏజ్ రాలేదు కదా అని కృష్ణ గారు అనేసరికి అయితే లోపల నేను ప్రిసైడ్ అయిపోతానండి, మంచి సబ్జెక్ట్ కదా అని అంటే చేసుకోండి అన్నాడు ఆయన. సో కృష్ణ గారిని కూడా మీరు చాలా డిఫరెంట్గా చూపించారు. అవునవును, నెంబర్ వన్లోను ఎమ్మెల్యేలో కూడా సాంగ్ చేసి పెట్టి చేశారు ఆయన. అవును, సో దాని గురించి చెప్పండి, ఎందుకు మీ కృష్ణ గారిని అంత డిఫరెంట్గా చూపించాలి అని? అంటే కృష్ణ గారు ఒక మాస్ హీరో అండి. మాస్ హీరో కనుక మనం రైట్ వేలో ప్రజెంట్ చేయగలిగినట్టయితే డెఫినెట్గా మనం అప్పుడప్పుడు నేను పైకి వస్తూ ఉన్నా, అప్పటికల్లా నాకు ఇంకా మైలోడ్ రిలీజ్ కాలేదు, అప్పుడు నేను నెంబర్ వన్కి అప్రోచ్ అయ్యారు ఆయన్ని. అయినప్పుడు ఆయనకి కథ చెప్పమనంటే ఓన్లీ ఒక్క సీన్ చెప్పాను నేను, ఆ ఒక్క సీన్ ఆయన అలా కాన్సన్ట్రేటెడ్గా విని అద్భుతంగా ఉంటుంది చేసాయి, మిగతా కథ అంతా రెడీ అయిందా అన్నారు. లేదన్నా, లేదండి చేస్తాను ఇప్పుడు, అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకు చేయాలి కదా అలాగన్నాను, చేసుకోండి ఇంకా ఈ ఒక్క సీన్ చాలు సినిమా డెఫినెట్గా హిట్ చేయడానికి అని. ఆయన ఎంత గ్రాస్పింగ్ అని అంటే ఆయన ఎంత, ఆయన హీ హిమ్సెల్ఫే ఏ గ్రేట్ డైరెక్టర్ అండి. అతను మనకు తెలుసు, ఆయన చాలా సినిమాలు డైరెక్ట్ చేసిన విషయం తెలుసు, సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మీకు తెలుసు. అలాంటి ఒక పెద్ద డైరెక్టరు ఒక మెతుకు పట్టుకుంటే మిగతా అన్నం ఉడికిందో లేదో చెప్పేయగలుగుతాడు. సో ఇతను చేయగలడా లేదా అనేటటువంటిది ఆయన క్లారిటీ వచ్చేసింది. నేను వెళ్ళి కలవడానికి ముందు నేను మైలోడి క్యాసెట్ పంపిస్తే చూశాడు ఆయన. సో ఆయనే కౌబాయ్స్ మూవీస్కి పెద్ద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసారంటే, ఒక ట్రెండ్ క్రియేట్ చేసేసారు. సో ఆయనని కూడా మీరు ఇంత డిఫరెంట్ గా చూపించారు. ఆయన నేను కొత్తగా ఆలోచించుకున్నాను ఎలాగైతే బాగుంటుంది ఈ యాంగిల్ ఆయన వెళ్ళలేదు అలాగని చెప్పేసి, ఆయనతో సాంగ్స్, ఆయనతో ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్, ఇటు కామెడీ, ఎవ్రీథింగ్.
సో నంబర్ వన్ సినిమాకి ఆ పేరు పెట్టడం వల్ల చాలా కాంట్రవర్సీ అయింది ఆ టైంలో. సో దాని గురించి చెప్తారా? అంటే అప్పట్లో నెంబర్ వన్ హీరోస్ చాలామంది ఉన్నారు. వై కృష్ణ ఇస్ సంథింగ్ నెంబర్ వన్ ఎందుకు అవుతాడు అలాగే అనేటటువంటిది ఓకే అనేది జనానికి వచ్చిందండి. యాక్చువల్గా అలాంటి నెంబర్ వన్ పెట్టేటప్పుడే ఆలోచించుకున్నాను ఏదో ఒక ప్రాబ్లం దీనికి వస్తుంది అలాగని. సరే వస్తే దానికి ఏం ఆన్సర్ చెప్పుకోవాలి అనేటటువంటిది కూడా ప్రిపేర్ చేసుకుని అది సినిమాలో చెప్పడం కూడా జరిగిందండి. అంటే ఎవరైతే కుటుంబ బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు నెంబర్ వన్ ఆ ఫ్యామిలీకి అని చెప్పి కుటుంబంలోనే మనం చెప్పడం జరుగుతుంది అందులో సినిమాలో. సో అందులో కృష్ణ గారు తన ఫాదర్ చనిపోతే వెంటనే అతనే ఆ బాధ్యతలన్నీ తీసుకుంటారు. సో హీస్ నెంబర్ వన్. ఓకే సో ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసేసారు దాన్ని. దాంతో నాకు సమస్య లేకుండా పోయింది, రిస్క్ లేకుండా. అంటే నెంబర్ వన్ అని కృష్ణ గారిని అంటుంటే మీరు ఇండస్ట్రీ పరంగా ఆలోచించుకున్నట్టయితే ఏమో అది అది అలా ఉంచుదాం, బట్ కథాపరంగా ఆలోచిస్తే అది కరెక్ట్. అది హూ టేక్స్ హిస్ ఫ్యామిలీ బర్డెన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ హీస్ ద నెంబర్ వన్ ఆల్వేస్. ఎవరైతే సంపాదిస్తాడో, ఎవరైతే కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడో అనే అతనే ఎప్పుడు కూడా నెంబర్ వన్. దట్ ఈస్ ట్రూ. ఎస్, అందుకని అలా కన్విన్స్ చేసేసరికి ఓకే నెంబర్ వన్ టైటిల్ సినిమాలో కన్విన్స్ అయిపోయింది కాబట్టి పీపుల్ సెడ్ ఇట్స్ ఓకే. సో కృష్ణ గారికి అన్ని వెరైటీ వెరైటీ గెటప్స్ వేశారు. సో దాని వెనకాల నాకే ముచ్చటగా ఉండేదండి. కృష్ణ గారి యొక్క అందం కానీ, కృష్ణ గారి యొక్క స్టైల్ కానీ, ఆ మంచితనం కానీ చూస్తూ ఉంటే ఈయనకి ఎందుకు మన అన్ని రకాల గెటప్లు వేయకూడదు, వేస్తే బాగుంటుంది కదా అని మనసు పడి వేసుకున్నాను. నేను సొంతంగా నిజానికి చెప్పాలంటే నేను నా స్వార్థంతో, అంటే నేను స్వార్థం కూడా అందులో నేను ఈయన ఇలా చూసుకోవాలి అన్న నా ఫీలింగే అందులో ఉన్న పాటల యొక్క గెటప్స్ అండి. ఓకే, అందుకని అది పైగా అందగించింది. ఆయనకి ఏమేసినా సెట్ అయిపోతుంది. అంటే సహజంగా అందగాడు. రెండవది ఏంటంటే ఆ మంచితనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆయన ఫేస్లో. తర్వాత సాఫ్ట్ స్పోకెన్, దాంతో అసలు మనకి ముచ్చట పడతామే తప్ప ఆయనతో పనిచేయడానికి ఇష్టపడతాము, ఆయనకి ఇంకేదైనా ఇలాంటి కొత్త గెటప్ ఆలోచించడానికి ఇష్టపడతాము. ఆ ఇష్టమే ఆయన మీద ఆ సినిమాలు బయటకు వచ్చాయి. సో యమలీలా పెద్ద హిట్ అయింది, బట్ చాలా గ్యాప్ తీసుకొని మీరు యమలీలా పార్ట్ 2 చేశారు. అసలు మీకు సెకండ్ పార్ట్ తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పట్లో కథ కోసం వెతుక్కోవటంలో ఎక్కువ ఆయన అందులో యాక్ట్ చేసినటువంటి హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆయన ఎక్కువ ప్రిఫర్ చేశారు. ఇదైతే బాగుంటుంది కదా మనం ఈజీగా జనంలోకి వెళ్ళిపోతామని. నాకు అదే కరెక్ట్ ఏమో అని అనిపించింది. దాంతో అప్పుడు ఎమ్మెల్యేలను ఎత్తుకోవడం జరిగిందండి. ఓకే, కాకపోతే అది అనుకున్నంతగా వెళ్ళలేదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత అని టీవీ సీరియల్ కింద ఆర్ఎఫ్సీలో ఈటీవీకి సంబంధించి వై డోంట్ యూ థింక్ లైక్ దిస్, ఎందుకంటే ఎమ్మెల్యేల మన దగ్గర ఉంది కదా రైట్స్, దాని కంటిన్యూషన్ వై డోంట్ యూ థింక్ ఆన్ దీస్ లైన్స్ అని అడిగితే సర్లేండి ఏదో కథ చేస్తాను అలాగని. ఇప్పుడు నేను కొమనాపల్లి గణపతిరావు గారు, తర్వాత డైరెక్టర్ సురేష్ అలాగనండి ఆయన, ప్లస్ మా అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ అలాగని ఒక అతను, అందరు కూర్చుని దానికి ఒక కథ అల్లి చేసాము. అది ఇవాళ చాలా బాగుందండి, చాలా ఓకే. సో దాంట్లో మంచి మంచి కిక్ ఇచ్చింది అది. ఓకే, సో అల్లి ఇక నా సినిమాల ప్రయత్నాలు నాకు ఎలాగా ఉండనే ఉన్నాయి. ఓకే, అంటే నేను దానికి ఓన్లీ దర్శకత్వ పర్యవేక్షణే తప్ప ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్ ఫర్ దట్ సీరియల్. ఓకే, సో మీ ప్రాజెక్ట్ గురించి అయితే ఏం చెప్పదలుచుకోలేదు మీరు కొత్త ప్రాజెక్ట్ గురించి? ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఏముంటుందండి, రాసుకునే పని మీద ఉన్నప్పుడు. దాసరి గారు మాయాబజార్ సినిమా తీస్తున్న టైంలో ఆయనకు పోటీగా ఘటోత్కచుడు మూవీ చేశారు మీరు అని టాక్ వచ్చింది. ఆయనకి పోటీగా నేను చేయలేదండి, దానికన్నా ముందే అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత ఆయన అంతా ఆయన మాయాబజార్ అని చెప్పి చేశారు ఆయన ఘటోత్కచుడుగా యాక్ట్ చేసి. ఓకే, అంతే తప్ప ఇద్దరికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్సీ కానీ కాంపిటీషన్ కానీ ఏది లేదండి. ఆయన సినిమా ఆయన చేశారు, నా సినిమా నేను చేసుకున్నా అంతే. ఓకే, సో ఆ సినిమాలో మీరు గెస్ట్ ఐ మీన్ స్టార్ హీరోస్తో లైక్ నాగార్జున, రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళతో గెస్ట్ అపియరెన్సులు చేయించారు. సో దాని వెనుక ఉన్న కథ చెప్తారా? అంటే అప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం, హీరోస్ అందరూ కూడా బాగా మనం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఫీల్తో ఉండేవారు.
తర్వాత అప్పుడు యమలీల బాగా పెద్ద హిట్ అయింది. ఒక సాంగ్ చేసినప్పటికి కూడా కృష్ణ గారికి రేంజ్ బాగా ఆల్రెడీ ఆయన పెద్ద రేంజ్ ఇంకా పెరిగిపోయింది. దాంతో దాంతో ఏంటంటే హీరోస్ అందరూ కూడా దే లవ్ టు వర్క్ విత్ మీ. సో ఆ కండిషన్లో నేను అడగగానే కాదనుకుంటే నాగార్జున ఒప్పుకున్నారు, రాజశేఖర్ ఒప్పుకున్నారు. సో చాలా ఒక రకంగా చెప్పాలంటే ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దోస్ హీరోస్. వాళ్ళు గొప్పతనం అది, వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అనేటటువంటిది వచ్చారు చేశారు. పైగా అప్పుడు సరదాగా ఒక కొత్త కొత్త సాంప్రదాయాలన్నీ పెట్టేవాళ్ళం. సెట్స్కి వస్తూ ఉంటే ఒక హీరో ఇంకో హీరోని ఇన్వైట్ చేయటము, ఇలాగ ఒక ఒక అందమైన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అంటే నాకు బాగా ఇష్టం. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఒకళ్ళొకళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయటం అనేటటువంటిది నాకు బాగా నచ్చే ఐటమ్ అది. అందుకని నేను సాంగ్స్ రాసేటప్పుడు కూడా మా జొన్నమిత్రులు గారిని కానీ, లేకపోతే మా భువనచంద్ర గారు కానీ, లేదా మా సీతారామ శాస్త్రి గారిని కానీ, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఒకే రూమ్లో ఒకళ్ళ పాట ఇంకొకళ్ళు కూడా చెక్ చేసేవారు. ఇది బయట అయితే జరిగే పని కాదు, కానీ నా అదృష్టం బాగుంది, నా దగ్గర మాత్రం ఇలాగే జరిగేది. ఆ తర్వాత పాటలన్నీ బాగా వచ్చిన తర్వాత ప్రతి పాట కూడా మిగతా రైటర్లకి అందరికీ వినిపించి ఇంత అందమైనటువంటి ప్రపంచాన్ని నేను చూసా. వాళ్ళందరికీ బట్టలు పెట్టి పట్టుబట్టలు పెట్టి పంపించేవాడిని. అది ఒక చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పట్లో. హెల్దీ కాంపిటీషన్ అంటే పైగా వాళ్ళ దాంట్లో ఆ పదం కన్నా ఇంకొక పదం మారిస్తే బాగుంటుందేమో అని వీళ్ళు, మీరు రాసిన దాంట్లో పలానా దేవుడు కొంచెం చేంజ్ ఎందుకు రాయకూడదు మీరు అని అడగడం. ఓకే, ఒక కవి సమ్మేళనం, కవి సమ్మేళనం లాగా చాలా అందంగా జరిగేదండి అది. చాలా చాలా బాగుండేది. ఓకే, సో నాగార్జున గారితో రాజ్ కుమారుడు మూవీ అనౌన్స్ చేశారు కదా, అవునండి. సో అది ఆగిపోయింది అని విన్నాను. సో దాని అప్పుడు ప్రొడ్యూసర్ నరసారెడ్డి గారు, ఆయన నరసారెడ్డి గారు, ఆయన ఆ సినిమాని యొక్క బడ్జెట్ నేను తట్టుకోలేనని చెప్పి చెప్పారు ఆయన. దాంతో నాగార్జున గారు కూడా మరి ఆయన తట్టుకోలేనంటే ఏం చేద్దాము, ఆయనకి చేస్తామని మీరు మాట ఇచ్చారు, నేను మాట ఇచ్చాను, సో వీ విల్ డూ ఇట్ సమ్ అదర్ మూవీ అనేటప్పటికీ ఇంకా నేను అది ఆగిపోవలసి వచ్చింది. లేకపోతే అది ఒక సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ అండి అది, అన్డౌటెడ్లీ. ఇవాళకి కూడా ఆ రాజకుమారుడు అనేటటువంటిది ఒక గొప్ప సినిమా అది. అంటే క్షమిస్తే కంపారిజన్లో చెప్పగలుగుతాను కూడాను. ఓకే, చెప్పండి. ఆడియన్స్ క్షమించాలి అంటే ఇప్పుడు బాహుబలిని మనం చూసాము, బట్ అది అప్పుడు వచ్చినట్టయితే అది ఇంకొక రకమైన యాంగిల్లో అంత సినిమాగా అవుతుంది అని నేను అనలేను. కానీ బట్ ఒక రకమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి మంచి స్క్రిప్ట్ అండి అది, మంచి పట్టున్న స్క్రిప్ట్. ఎప్పుడుకో అప్పుడు చేస్తానేమో తెలియదు నాకు. ఓకే, మళ్ళీ నా మార్కెట్ బాగా పుంజుకుని ఓకే కృష్ణారెడ్డి సినిమా ఎలాగన్నా చూసేద్దాం అనేటువంటి స్టేజ్కి వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ చేస్తాను దాన్ని. దీర్ఘ సుమంగళి భవ సినిమాలో దాసరి గారు యాక్ట్ చేశారు, కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నారని సమాచారం. సో దాని గురించి చెప్తారా? అంటే లేదు లేదండి, అంటే ఏమో ఎవరు ఎంతెంత మాట్లాడుకున్నది ఏంటి అనేటటువంటిది నేను ఇప్పుడు బడ్జెట్ విషయాల్లోనూ, రిమ్యూనరేషన్ విషయాల్లోనూ, ఈవెన్ నా సొంత సినిమాలు అయినప్పటికీ కూడా నేను వేలు పెట్టను, నేను వినను కూడానండి. ఎందుకంటే మై కాన్సన్ట్రేషన్ ఇస్ ఓన్లీ మేకింగ్ ద ఫిలిం, ఇన్ ద స్క్రిప్ట్, మ్యూజిక్, ఇవన్నీ చాలా పెట్టుకుంటాను కదా. దాంతో మళ్ళీ నేను ఈ మేకింగ్ ఆఫ్ ద ఫిలిమ్స్, కాస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇంక వెళ్ళలేను. అంచేత అప్పట్లో అచ్చిరెడ్డి గారు చూసుకునేవారు, ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు వాళ్ళే చూసుకునేవారు. బట్ నాకు తెలుసు అంత అంతంత మాత్రం ఎప్పుడు లేవు ఆ రోజుల్లో ఎక్కడండి. అంటే జనానికి ఏంటంటే గబుక్కుని కృష్ణారెడ్డి డైరెక్షన్లో నారాయణరావు గారు చేస్తున్నారు అనేటప్పటికీ ఒక రకమైనటువంటి ఫీల్ తోటి దైర్ ఇమాజినేషన్ రీచెస్ టు ద క్రోర్ ఆఫ్ రూపీస్ అనమాట దాని అర్థం. అంతేనా డబ్బుగా రీచ్ అయిందని కాదు అక్కడ అర్థం. సో మీరు ఇంకా ఈవీవీ సత్యనారాయణ గారు ఒక 10 ఇయర్స్ పాటు ఇండస్ట్రీని ఏలేశారు. అవునండి, ఆ రోజుల్లో బాగుండేది, ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ అది. సో దాని గురించి కాస్త. నాకు ఈవీ సత్యనారాయణ గారు నాకు ఇష్టమైన శత్రువు. ఓకే, అలాగే నేను ఈవీవీ గారికి ఒక ఇష్టమైనటువంటి శత్రువుని. ఆయన పోయినప్పుడు చాలా చాలా ఫీల్ అయ్యానండి, చాలా ఫీల్ అయ్యాను, ఏడ్చాను కూడా. అయ్యో ఒక మంచి మంచి పట్టున్నటువంటి ఒక కాంపిటీటర్ లేరే. అవును,
కామెడీ నీ సినిమాల్ని ఎంత కామెడీగా తీయచ్చో ఆయన దగ్గర నేర్చుకోవాలి నిజంగా. మంచి పట్టున్నటువంటి డైరెక్టరు, చాలా బాగా చేసేవాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీ జస్ట్ మెయింటైన్డ్ ద కాంపిటీషన్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ అస్. మేము నా కథ ఆయనకి చెప్పడం జరిగేది, ఆయన కథ నాకు చెప్పడం జరిగేది, మేము ఇద్దరం కలిసి కూర్చుని ఇది ఇది ఇలా ఇలా చేయడం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటే అదే మీరు చేయండి, ఇది నేను చేస్తాను ఏ అంటుండేవారు ఆయన. చాలా బాగుండేదండి అది. దట్ ఈస్ హౌ హెల్దీ కాంపిటీషన్ అంటే జనరల్గానే నేను ఎవరితో అయినా సరే హెల్దీ వేలోనే వెళ్తాను చెప్పండి తప్పండి, అన్హెల్దీ వేలో మాత్రం నేను వెళ్ళను. మనం స్ట్రాంగ్గా అంటే మన మన మెంటాలిటీని పర్సనాలిటీని డిపిక్ట్ చేస్తుందండి. ఇప్పుడు మనం మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, డెఫినెట్గా అవతలవాడికి భయపడము. అవును, అంటే వెల్కమింగ్గానే ఉంటాము. వై షుడ్ వి స్పాయిల్ అవర్ పీస్? అంతే. ఎవరితో అన్నా ఒక సమస్య గురించి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ మేక్స్ అస్ టు లూజ్ ది కాంపిటీషన్, లూజ్ ది పీస్, శాంతి పోద్దండి, సుఖం ఉండదు. ఎందుకు దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం అంటారు దాన్ని? ఎవరైతే ఏంటి, ఇష్టంగా ప్రవర్తిస్తే, మంచిగా మాట్లాడితే, పాత సామెత ఉందిగా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. మన ప్రవర్తన కూడా మంచిది అనుకోండి, ప్రజలంతా మనవాళ్ళే అవుతారు. ఇది సహజం అండి, చాలా జనరల్ పాయింట్ అది. అందుకని అందరితోటి నేను ఇష్టంగానే ఉంటాను, అందరి పట్ల ప్రేమగానే వ్యవహరిస్తాను. గౌరవాన్ని ఎక్కడ ఎవరికి కూడా తగ్గనివ్వను. అంతే, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ. సో చిరంజీవి గారితో మూవీ చేయడం మిస్ అయిపోయానని ఉందండి, ఫీలింగ్ అయితే ఉంది. చిరంజీవి గారితో నేను కొన్ని సినిమాలు మాట్లాడుకోవడం జరిగిందండి. ఆయన నా ఫస్ట్ ఫిల్మ్, నేను హీరోగా యాక్ట్ చేసినటువంటి ఉగాదికి ఆయన యాడ్ కూడా చేశారు. ఆయన ఆయన వచ్చి రావటం, నన్ను అభినందించడం, ఇలాంటి యాడ్ కూడా ఆయన, నాగార్జున గారు వీళ్ళందరూ కూడా దే హెల్ప్డ్ మీ. ఆ తర్వాత ఏంటంటే చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవారు. వాళ్ళ బ్యానర్లో నేను పెళ్ళ ఊరెళ్తే సినిమా కూడా చేశాను అరవింద్ గారి దగ్గర. అప్పుడు ఎక్కువ బాగా కలిసేవారు ఆయన. అండ్ హీ టాక్డ్ అబౌట్ ఆఫ్ మీ ఆన్ ద స్టేజ్ ఇస్ సో బ్యూటిఫుల్, అది కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. అలాగే ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ఒక రెండు కథలు కూడా చెప్పడం జరిగింది. ఒక కథతోటి వచ్చిన సమస్య ఏంటంటే, అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఉందా అన్న ఒక ప్రశ్నకి సమాధానం లేక ఆ రోజుల్లో అంటే 20 ఏళ్ల క్రితం మాటిది, అప్పుడు ఆగిపోవలసి వచ్చింది. తర్వాత ఇంకొక సబ్జెక్టు అది బాగానే ఉంది కానీ అది కూడా ఎక్కలేదు. సో ఇలాగా చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నటువంటి కాన్సెప్ట్లు కుదరలేదు అప్పట్లో. అప్పుడు ఏంటంటే అశ్విని దత్త గారు ఒక సినిమా చేశారు, ఆ సినిమా ఏదో ఒక సినిమా ఒకటి చిరంజీవి గారి దాగిపోయింది. సాంగ్స్ వరకు చేశారు రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్. దానికి కావాలంటే ఆ సాంగ్స్ ఉపయోగించుకుని చిరంజీవి గారి మీద ఏదైనా ఒక మంచి లైన్ ఆలోచించు, బట్ వీ విల్ స్టార్ట్ ద షూటింగ్ అని కూడా చెప్పారు ఆయన. అమ్మమ్మో, నాకు అంత ధైర్యం లేదు అంటే, చిరంజీవితో సినిమా చేస్తానంటే దట్ షుడ్ బి సంథింగ్ స్పెషల్, మామూలుగా ఉండడానికి వీల్లేదు అని చేత రేపు ఆలోచించుకుందాంలే అనుకుని ఇవాళ కొబ్బరికాయ కొట్టేయొద్దు, ఆలోచించుకోవడం పూర్తయిన తర్వాతే అప్పుడు ప్రారంభిద్దాం కొబ్బరికాయ కొట్టడం అనేటటువంటిది నేను చెప్పి అప్పుడు శుభలగ్నం వైపు వెళ్ళాను. నేను శుభలగ్నం నన్ను ఈ దారిలోకి ఎక్కువ అంత సెన్సేషనల్ హిట్ ఎప్పుడైతే అయిందో నా దారి మళ్ళించి ఒక ఈ యాంగిల్లోకి నన్ను తీసుకెళ్ళింది. అప్పుడు నా ప్రయాణం మళ్ళీ నేను ఇటే మొదలుపెట్టాను. ఎప్పుడు లెఫ్ట్ తిరిగామనుకోండి బాగుంటుంది, మళ్ళీ ఎదురుకంటే వెళ్ళిన తర్వాత రైట్ తిరిగామనుకోండి బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ లెఫ్టే తిరిగామనుకోండి మళ్ళీ బాగానే ఉన్నట్టు అనిపిస్తే, మళ్ళీ లెఫ్ట్ తిరిగామనుకోండి మళ్ళీ బాగానే ఉన్నట్టు అనిపిస్తే, మళ్ళీ లెఫ్ట్ తిరిగామని మొదలుకు వచ్చేస్తాం. అందుకని ఏంటంటే మన మీద మనం చేసే పనులు బట్టే మనం దాని మీద ఆధారపడతామండి. హౌ వీ థింక్ దట్ ఈస్ వీ, మనం ఏం ఆలోచిస్తామో అదే మనం. ఇది భగవద్గీత చెప్పేటటువంటి సత్యం. మనం ఏది ఆలోచిస్తామో అదే మనం చేస్తాము. మనం ఏమి చేస్తామో దాన్ని బట్టే మనం నడక నడత అన్ని ఆధారపడి ఉంటాయి. మనం వీటిని బట్టే మనం ఆలోచించుకుని ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో మీరు సౌందర్య గారిని మనీషా బేబీ అని పిలుస్తూ ఉంటారంట. అవునండి. సో దాని ఎందుకు అలాగా రావడం రావడం? రాజేంద్ర గజేంద్రుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్ అండి. అంతకుముందు ఏదో ఒక సినిమాలో చేస్తోంది, చేస్తూ ఉంటే తిరుపతి వెళ్ళి అక్కడ అమ్మాయిని చూడడం కోసం వెళ్ళాను, వెళ్ళి చూశాను. చాలా క్యూట్ బేబీ అండి, పెద్ద అప్పుడు వయసు కూడా ఏం లేదు అమ్మాయికి, చాలా చిన్న వయసు, ఇంకా స్కూల్ పిల్లలాగే ఉంది ఒక రకంగా చెప్పలేనంటే. కాకపోతే కొంచెం పర్సనాలిటీ పెద్దది కాబట్టి ఓహో బిగ్ లుక్ కనపడుతుంది తప్ప, బట్ ఇన్ ఫ్యాక్ట్ షీ ఈజ్ నాట్ దట్ మచ్ ఏజ్డ్. ఓకే, అవును.
అప్పుడుంటే బహుశా 16 ఇయర్స్ అంతే అంత అంత చిన్న వయసు అమ్మాయిది. సో అమ్మాయిని చూడగానే ఒక గుడ్ ఫీల్ వచ్చింది, మంచి అమ్మాయి మనం జాగ్రత్తగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేశాను నేను. ఓకే, నా ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్ర గజేంద్రులో చేశాను, మంచి పర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలకు వచ్చాను, నెంబర్ వన్కి వచ్చాను, టాప్ హీరోకి వచ్చాను. ఇట్లా వరుసగా ఎన్ని చేసినప్పటికి కూడా అన్నిట్లోనూ కూడా ఆవిడ రోజు రోజుకి ఎదగడం ప్రారంభించేది. అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్లో మనం చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఇంకా పెర్ఫార్మెన్స్ పెరిగేది. ఎందుకంటే ఇంకా చాలా మంది డైరెక్టర్ల దగ్గర పనిచేసి వచ్చేది కాబట్టి, చాలా లాంగ్వేజ్లు కూడా చేసింది అమ్మాయి. మంచి ఆర్టిస్ట్, చాలా బాగా చూసుకునేవాళ్ళం అండి, చాలా బాగా ఒక సొంత చెల్లెలాగా చూసుకునేవాడిని నేను అప్పుడు. అంత ఫీల్ ఉండేది. అందుకనే మా గెస్ట్ హౌస్లో ఒక వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మదరు, ఆ అమ్మాయి గెస్ట్ హౌస్లోనే ఉండేవారు. చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళది, మంచి ఫ్యామిలీ, మంచి పీపుల్, వెరీ నైస్ పీపుల్, ముఖ్యంగా అమ్మాయి. బట్ మనీషా బేబీ అని ఎందుకు పిలిచారు? చెప్తున్నాను కదండి, ఇద్దరు ఉన్నారు మనీషా బేబీలు. ఆ ఇద్దరికి కూడా మా చేతుల మీద మేమే పెళ్లి చేసి పంపించాలన్నంత ప్రేమగా ఉండేవాళ్ళం వాళ్ళతో. ఇంకొకళ్ళు ఎవరు అంటే మా డాన్స్ మాస్టర్ సుచిత్ర. ఓకే, కాకపోతే ఇద్దరు పెళ్ళిళ్ళు మేమేం చేయలేకపోయా, చేయలేదు. వాళ్ళందరూ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చేసుకుని ఇక్కడేమో ఈ అమ్మాయి సుచిత్ర చంద్రబోస్తో పెళ్లి చేసుకుంది, వెరీ నైస్. ఇవాళ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ కపుల్ అండి, చాలా మంచి కపుల్ వాళ్ళిద్దరు. సౌందర్య లేదు కాబట్టి నేను ఇంకేమి చెప్పలేను. వీళ్ళిద్దరి విషయంలోనే మేము చాలా జాగ్రత్తగా, నేను కానీ అచ్చిరెడ్డి గారు కానీ మేమందరం ఈ వీ రియల్లీ థాట్ యాజ్ దే ఆర్ అవర్, దే ఆర్ వన్ అమాంగ్ అస్, దే ఆర్ అవర్ ఫ్యామిలీ అని ఒక క్లీన్ ఫీల్తో ఉండేవాళ్ళు. సో అచ్చిరెడ్డి గారితో మీ స్నేహం గురించి చెప్పండి కాస్త. ఇద్దరు జంటగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా. అదే గుడ్ పర్సన్. ఇప్పుడు నుంచి ఏంటండి, ఇప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆరవల్లి దగ్గర నుంచి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే, ఆరవల్లి అనే ఒక విలేజ్లో నేను ఒక 8th class ఆ 9th class చదువుతున్నప్పుడు అప్పుడు నాకు జూనియర్ ఇతను అదే స్కూల్లో. అప్పటి నుంచి అంటే ఇట్స్ మోర్ దాన్ 40 ఇయర్స్ అండి, 40-50 ఇయర్స్ బ్యాక్ స్టోరీ దట్ ఈస్. చాలా గ్రేట్ అండ్ మీ ఏళ్ళు ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడం ఈ జనరేషన్లో ఎస్పెషలీ. హీస్ ఎ గుడ్ గైడ్ టు మీ అండి, యాక్చువల్గా ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్ ఈవెన్ దాన్ మీ, అంత నైస్ పర్సన్ అతను. అతను ప్లానింగ్ కానీ అతని ఆలోచన విధానం కానీ సెల్ఫ్లెస్నెస్గా ఉంటుందండి. ఓకే, ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు పైకి రావాలన్నటువంటి ఒక తపన అతనిలో 100% ఉంటుందండి. దానికోసం కష్టపడతాడు, దానికోసం మళ్ళీ ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో ఎవరైతే బాగుండాలనో వాళ్ళతో గొడవ కూడా పెట్టుకుంటాడు, ఆరేయించుకుంటుంది అండి అతనితో. అంటే హార్ట్ఫుల్గా ఉంటాడు, హార్ట్ఫుల్గా ఉంటాడు అతను. అందుకని అలా కుదిరింది, భగవంతుడి దయవల్ల ఒక మంచి ఫ్రెండ్ అని నాకు దేవుడిచ్చాడు. సో మా ఇద్దరి యొక్క జర్నీ అలాగా. సో ఇండస్ట్రీలో మీ జర్నీ, మీరిద్దరు జర్నీ చెప్పండి నాకు. అంటే సారీ, నాకు తెలియదు యాక్చువల్లీ ఎవరు ముందు వచ్చారు. నేను ఇండస్ట్రీకి నేనే ముందు వచ్చానండి. నా తర్వాత తను వచ్చి ఎప్పుడో ఆ రోజుల్లో పగడాలు పడవలగానే ఒక సినిమా చేసి ఆ సినిమా మా వాడు కూడా చూసి ఈ సినిమా ఇలా కాదు అసలు, ఇది దిస్ ఈజ్ నాట్ ద వే దట్ వాట్ యు హ్యావ్ టు డూ ఇట్ అలాగని ఆయన ఆల్టర్నేటివ్గా మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ కష్టాలు కలిసి కష్టాల్లో ఇది మళ్ళీ చేతులు డబ్బులు ఏమి ఉండవు కదా, ఎక్కడ ఉంటాయి కనుక ఆ రోజుల్లో. సో చాలా కష్టపడేది, ఇంకిద్దరం కలిపి ప్లాన్ చేసుకుని ఎలాగైతే మనం మళ్ళీ తిరిగి ఇండస్ట్రీలోకి రాగలము, నీ కోరిక అది కాబట్టి నీ కోరిక నేను సపోర్ట్ చేస్తాను పూర్తిగానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏంటి రేపు రాబోయే రోజుల వరకు కూడా అతను అలా కమిటెడ్గా అదే మాట మీద, అదే తన డిసైడ్ అయినటువంటి సైడ్ ట్రాక్ లైన్ మెయిన్ రైల్వే ట్రాక్ లాగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. ఆ ట్రైన్లో నేను ఒక్కడు మాత్రమే ఎక్కాను అనమాట. ఓకే,
సో వజ్రం సినిమాలో కే విశ్వనాథ్ గారిని ఫాదర్ రోల్లో తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు, ఎందుకు జరిగింది అలాగా? అప్పుడు ఆయన ఒకే ఒక సినిమాలో, అది ఆయన సొంత సినిమాలో చేశారండి ఆయన. అంతకుముందే వచ్చింది ఆ సినిమా, కమల్ హాసన్ హీరోగా తెలుగు తమిళంలో కూడా చేశారు. శుభ సంకల్పం చేశారు ఆయన. చేసిన తర్వాత ఆయన బయట చేసే ఉద్దేశం ఆయనకి లేదు, సుతారాం లేదండి ఆయనకి. కానీ నేను నాకు కావాల్సి వచ్చి అడిగాను. అంటే అప్పటికి రాకుమారుడు కథ మారిపోయి మళ్ళీ ఏదో ఒక టైం మలయాళం రీమేక్ ఏదో కొన్నాం ఇంక అప్పుడు అర్జెంట్ అర్జెంట్గా, ఎందుకంటే నాగార్జున గారితో చేయాలి అని. అప్పుడు అప్పట్లో అక్కడ సూపర్ హిట్ అయిన సినిమా కొన్నాం. ఇంకొని దాన్ని మార్చడంలో అందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర విశ్వనాథ్ గారు చేస్తేనే బాగుంటుంది. ఆ సినిమాలో శుభ సంకల్పంలో అద్భుతంగా చేశారు ఆయన. అంచేత ఆయన్ని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళి అడిగితే, నాకు అసలు ఒపీనియన్ లేదు, నువ్వు అడగడం ఫస్ట్ టైం నేను వింటున్నాను, ఇట్లాగా కొంచెం టైం ఇవ్వ ఆలోచించుకుంటాను, అసలు చేస్తానా లేదా చేద్దామా లేదా అనే ఆలోచన కూడా లేదంటే, చెయ్యండి సార్ మీరు బాగా చేశారు అందులోను బాగుంది అని, యూ ట్రై విత్ మీ అని చెప్పి చెప్పా. ఆలోచించుకుని ఆయన ఎస్ అన్నారు. దట్స్ ఇట్స్ లక్ టు మీ. ఆయన ఆయనే పెద్ద డైరెక్టర్, మామూలు డైరెక్టర్ అండి ఆయన. సెన్సేషనల్, నాట్ ఓన్లీ సెన్సేషన్ అండి, వన్ ఆఫ్ ద మాస్టర్ క్రియేటెడ్ టాలెంటెడ్ పర్సన్ ఆయన. శంకరాభరణం కన్నా ఇంకో గొప్ప సినిమా ఏమంటుంది, మాయాబజార్ తర్వాత మళ్ళీ గొప్ప సినిమా ఏదైనా మనం చెప్పాము అని అంటే తెలుగులో గర్వంగా మనం చెప్పుకున్నది శంకరాభరణం. ఇది ఎవరు డినే చేయలేనటువంటి మాట. అంత అద్భుతమైనటువంటి సినిమా చేసిన తర్వాత ఇంకా ఆయన ముందు మనం ఎంత అలాంటి ఆయన ఆదుర్తి సుబ్బారావు అంటే ఆయన గురువుగారు, ఆయన గురువు గారుకున్నంత క్లారిటీ నీకు ఉందాయా అని నన్ను అభినందించారు అని అంటే ప్రెస్ మీట్లో. ఓహో, నాకు అంతకన్నా గొప్ప మెడల్, అంతకన్నా గొప్ప సర్టిఫికెట్, అంతకన్నా గొప్ప ఇక ఏముంటుంది చెప్పండి. సో ఇట్స్ మోర్ దాన్ నంది టు మీ. సో ఆయనకు కూడా మీరు యాక్షన్ చెప్పేశారు. ఆయనకి చెప్పేశా, దాసనారాయణరావు గారికి చెప్పేశా, ఎక్కడ ఎవరితో ఛాన్స్ మిస్ చేయలేదు. అమ్మో, లాస్ట్ ఫిల్మ్ నాగభూషణ్ ఉంది, నేనే చేసా నెంబర్ వన్. రాజనాలతో చేసా, ఎటొచ్చి నేను చేయకుండా మిస్ అయిన వాళ్ళు కాంతారావు గారు మిస్ అయ్యాను నేను. ఓకే, చేయలేదు, ఓల్డ్ జనరేషన్ కుదరలేదు, ఇక ఆయన లేరు ఇప్పుడు. ఇంకా ఎవరితో అయినా తీయాలి, నాకు మిగిలిపోయింది అనే ఎవరైనా ఉన్నారు యాక్టర్స్? అలాగా ఇప్పుడు అలాగేమీ లేదండి. లేదు, ఇప్పుడు ఇక సక్సెస్ కొట్టాలన్నటువంటి ఒకే కసితో ఉన్నాను. డెఫినెట్లీ కొడతారు మీరు. అందుకని ఇప్పుడు నా కళ్ళ ముందు నిజం చెప్పాలి అంటే, ఏదైతే సక్సెస్ అవుతుందో అటువైపు అనే ఆలోచన ఉంటుంది తప్ప ఇక వేరే త్యాగభారాలు ఉండవండి ఇందులో. కొడతారు కొడతారు, ఏదైనా డిఫరెంట్గా ఆలోచించండి మళ్ళీ. ఆలోచించానండి, ఆలోచించే. సో బాలకృష్ణ గారి మూవీలో, టాప్ హీరో మూవీలో కృష్ణ గారు అమ్మాయిని హీరోయిన్గా అనుకున్నారంట కదా. సో దాని గురించి చాలా కాంట్రవర్సీలు వచ్చాయంట ఆ రోజుల్లో. కృష్ణ గారు అమ్మాయిని అనుకుని, కృష్ణ గారు అమ్మాయిని కృష్ణ గారిని కాంట్రాక్ట్ చేయడం, కృష్ణ గారు ఒప్పుకోవడం, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ బాగా జరిగాయి. బట్ ఎక్కువ కాంట్రవర్సీ ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చింది అని అభ్యంతరం. అది కృష్ణ గారు ఫ్యాన్స్ నుంచి మోర్ వచ్చింది, దాంతో కొంచెం ఆగాల్సి వచ్చింది. ఇక ఆలోచన పులి స్టాప్ వెళ్ళింది. సో అలాగే అకినే నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేశారు మీరు, సో ఆ ఫీలింగ్ చెప్పండి. అది ఒక అదృష్టం అండి, అది నట సామ్రాట్ గారిని డైరెక్ట్ చేయడం అనేటటువంటిది వెరీ బ్యూటిఫుల్ ఛాన్స్. స్వకుటుంబ సపరివార సమేతం సినిమాలో చాలా బాగా చేశారు ఆయన. అట్ ది సేమ్ టైమ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఆయన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ టైం మెయింటెనెన్స్ కానీ పోయి ఎంత ఆప్ట్గా ఉండేదో ఆయనతో. అంటే మనం చూడండి, ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది, ఎప్పుడు మిగిలిపోద్దు అని. అది అది ఆయన మాకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నట్టే లెక్క, అంతటే ఇదిగా ఉండేది. అలాగే ఆయన చాలా క్లోజ్గా కూడా ఉండేవారు అండి, బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన గురించి ఇంకా ఏమన్నా కథ చెప్తారా? అంటే సకుటుంబ సపరివార సమేతం అనే సినిమాని ఆయనతో చేయడం అనేది ఆ రోజుల్లో మాకు ఒక గొప్ప లక్కీయెస్ట్ యాంగిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద హీరో యాక్సెప్ట్ చేసి ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయటం అనేటటువంటిది నిజంగా ఒక ఇది. ఇప్పటికీ ఆయనతో మెమరీ ఏంటంటే, సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒకసారి కలిసినప్పుడు
నువ్వు నీ సినిమాలు నాకు బాగా నచ్చుతాయో అందరూ డౌట్ లేదు, అది అందరికీ తెలుసుండేది. బట్ నీ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చుతాయో ఇంకో విషయం చెప్తాను అని చెప్పి ఆయనకప్పుడు మారుతి కారు ఉండేది. మారుతి కారులో జన్ మారుతి జన్ వైట్ కలర్ కార్ అది అని చెప్పి ఆయన చేసి చూపెడితే అది సకుటుంబ సపరివార సమేత పాటలు అవి. అప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి 1.5 ఇయర్ 2 ఇయర్స్ కూడా అయిపోయిందండి. చూసావు ఇంకా నేను ఇవే పాటలు వింటున్నాను. నేను అంటే నాకు ఆ పాటల్లో ఆ ఫోకస్ టచ్ కానీ ఆ రిథమిక్ ప్యాటర్న్స్ కానీ ఆ వే ఆఫ్ ట్యూనింగ్ కానీ నాకు బాగా నచ్చుతుందయ్యా అని చెప్పి ఆయన ఎంత మెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు ఇదేం నేను నీకు నేను నిన్ను అభినందించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నువ్వు చేసిన పని నాకు నచ్చి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను తప్ప అంత మించి ఇందులో నాకు ఏ స్వార్థము లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. చేసి మొత్తం కష్టపడి పాడే పాట. దాని గురించి కూడా చెప్పండి, ఎందుకు మీకు పాడాలనిపించింది, పాడిన తర్వాత ఏమనిపించింది? నేను చేస్తున్న సినిమాలో అది 100వ పాట అండి, 100th సాంగ్. ఓకే, అది ఉగాదిలో పైగా నేనే యాక్ట్ చేస్తున్నటువంటి, నేనే డాన్స్ చేస్తున్నటువంటి ఇది, అందుకని నాకు ముచ్చటేసింది, అది పాడాలని అనిపించింది. అని చేత నాకు అనువుగా నా వాయిస్ కు సూట్ అయ్యేటటువంటి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్ ని నేను చేయటం జరిగింది. దానికి ఎక్కువ హెల్ప్ మా ఈశ్వర్ గారు తీసుకున్నారండి, అంటే మా కీబోర్డ్ ప్లేయర్ ఈశ్వర్ గారు. ఓకే, ఈశ్వర్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అవన్నీ నిజానికి నాకు అంత ఏమాత్రము అంత గొప్ప వాయిస్ కాదు, పైగా నేను అసలు పాటగాడిని కాదు, ఓపెన్లీ సింగర్ కాని వాడి చేత సింగ్ పాట పాడించడం అనేది నాకు సరదా. నేను అందుకనే జగపతి బాబు చేతే పాడించాను పాట, అంటే మాటలాగే మాట్లాడించినప్పటికి కూడా మావి చిగురులో ఒక పాట లాగిన్లోనే కంపోజ్ చేశారు. అల్లు రామీలింగ గారు, సత్యనారాయణ గారు కూడా ఆయన పాటలో పార్టిసిపేట్ చేశాడు. ఆయన అంటే డైలాగ్ లాగే ఉంటుంది. బట్ ఇలాంటి కండిషన్ లో నేను కూడా నా సినిమాకి నేను ఎలాగా డాన్స్ చేస్తున్నాను కాబట్టి దానికి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీరే పాడేశారు. మీరు జగపతి బాబు గారితో పాడించినట్టు కాకుండా మీరే దానికి నేనే పాడుకుని తర్వాత సునీత పక్కన పాడింది. అది ఏంటంటే ఎక్కువ శృతి చారదు నాకు, అది ప్రాబ్లం నాకు. సో దాన్ని ఆయన ఈశ్వర్ గారు కీబోర్డు మీద వేసి మళ్ళీ శృతి సెట్ చేసి చేశారు. ఓకే, ఒకసారి ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తారా మళ్ళీ? సో అలాగే మాయలోడ్లో మళ్ళీ పాట రిపీట్ చేశారు చినుకు చినుకు అందులతో. సో దాని గురించి కూడా ఎందుకు అనిపించింది మీకు రిపీట్ చేయాలి అని? మైలోడ్ సాంగ్ అని నేను రిపీట్ ఎక్కడ చేశాను అని అంటే మళ్ళీ ఆలి మీద చేశారండి సుబ్బలక్ష్మిలో. రిపీట్ చేయటానికి కారణం సౌందర్య. ఓకే, ఆ రోజుల్లో సౌందర్య మొదట డేట్స్ ఇచ్చింది మా ఎమ్మెల్యేలకి, ఇచ్చి 15 డేస్ షూటింగ్ ఉందనగా ఇవ్వండి, నేను పెద్ద ఇరువుల పక్కన చేస్తున్నాను, మళ్ళీ ఒక ఆలి పక్కన చేస్తే ఎట్లాగా, మళ్ళీ నా ఇది పడిపోతుంది కదా, నా మార్కెట్ పడిపోతుంది కదా అని ఫీల్ అయింది. అలా నువ్వు ఫీల్ అయితే అమ్మా నువ్వు చేయకు, మానేసే పర్వాలేదు, నేను ఇంకో హీరోయిన్ పెట్టుకుంటాను, నో హార్డ్ ఫీలింగ్స్, నువ్వు చేయట్లేదు అనే ఫీలింగ్ నాకేం ఉండదు అని ట్రై ఫర్దర్. అంటే అలా కాదు, ఎలాగా మీకు చేయాలని అనిపిస్తుంది కదా, మీరు ఎలాగ హీరోగా చేద్దామని ఒక ఫీల్తో ఉన్నారు కదా, వై డోంట్ యూ యాక్ట్ అని అడిగింది. అడిగితే నేను ఈ సినిమాకి ఫిట్ కాదమ్మా, అలియే నాకన్నా బాగా బెటరు, క్యారెక్టరైజేషన్ ప్రకారంగా ఆలియా బెస్ట్ సూటబుల్, నేను చేస్తే సినిమా ఆడదు, ఆలి చేస్తే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది అని చేత ఒకవేళ నీకు నచ్చకపోతే నీకు కుదరకపోతే నువ్వు అని నేను చేయను, ఆలి వదులుకోను అని క్లియర్గా చెప్పాను. అంటే చేయను అని చెప్పాను. చెప్తే అప్పుడు ఒక మాట అన్న, మళ్ళీ ఆలితో నువ్వు ఏదో ఒక రోజు చేస్తావేమో అని, అది చెప్పలేం కదా అండి, అది భవిష్యత్తు మరి ఎక్కడ చెప్పగలుగుతాము అలాగే. ఓకే అయితే మానే, తను మానేసింది. ఇంద్రజను పెట్టారు, ఇంద్రజ చాలా బాగా చేసింది, చాలా సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ అయిన తర్వాత మళ్ళీ ఈ మాట వచ్చి వాళ్ళ నాన్నగారితో చెప్తే, ఇలాగ వాళ్ళ నాన్నగారు ఆయన బతుకున్నప్పుడు ఆయనతో చెప్పారు, ఇదే సేమ్ పాట నేను రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి సౌందర్యం మీరే అడగండి, నేను అడిగితే బాగోదా అంటే ఆయన వెంటనే సౌందర్య ఫోన్ చేసింది,
చేసే అది సార్ మీరు చెప్పారు అప్పుడే నేను చేయను తర్వాత చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే మీ దగ్గర నేను కాదని అనుకూడదు సినిమా హిట్ అనుకోండి హిట్ అవుతా హిట్ అవుదా అన్నది కాదు ముఖ్యం అక్కడ బట్ మీరు అడిగినప్పుడు నేను కాదని అనుకుండా ఉండాల్సింది అని చెప్పి పాప అమ్మాయి నేను చేస్తాను ఈ పాట అలీ పక్కనే చేస్తాను అని దట్స్ హర్ గ్రేట్నెస్ మీకు అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు ఎదురైనటువంటి ప్రతి వాళ్ళు కూడా ది షో ది గ్రేట్ హార్ట్ మంచి హృదయాన్ని నాకు కనపరిచారు వాళ్ళు ది ప్రజెంటెడ్ ఏ బ్యూటిఫుల్ హార్ట్ టు మీ ఇంకా అంతకన్నా ఏముంటే చెప్పండి దట్స్ ఐ ఎంజాయిడ్ మేకింగ్ ఫిలిమ్స్ ఐ ఎంజాయిడ్ మేకింగ్ స్క్రిప్ట్స్ ఐ ఎంజాయిడ్ మేకింగ్ మ్యూజిక్స్ ఒకటి కదండి ఐ లవ్ మేకింగ్ ఫిలిమ్స్ సో వాట్ కమ్స్ గివ్స్ బ్యాక్ సో మీరు అలాగే ఉన్నారు మీకు వచ్చిన అవకాశాలు కూడా అలాగే వచ్చాయి మనుషులు కూడా మీతో అలాగే బిహేవ్ చేశారు అలాగే బిహేవ్ చేశారు సో ఇన్ని చాలా విజయవంతమైన సినిమాలు చేసిన విబి రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు అవకాశం వచ్చింది సో దాని గురించి కూడా కొన్ని మీ మాటల్లో నేను పెళ్లిపేటలు చేశాను ఆయన తోటి ఆయనే ఒక పెద్ద డైరెక్టర్ ఆయన నన్ను డైరెక్టర్గా పెట్టుకున్న వాడిని కొడుకు జగపతి బాబు హీరోగా పెట్టి ఒక సినిమా చేశారు బట్ నాకు వచ్చినటువంటి అందులో నేను మైనస్ పాయింట్ ఏంటంటే అందులో ఒక పాట ఒకటి చేశాను ఏంటి చిట్టపట్టు చినుకులని సాధారణంగా అలాంటి పాటలు చూను మార్చకూడదు చూన్ అదే ఉంచాలి లిరిక్ అదే ఉంచాలి ఉంచి బ్యాక్గ్రౌండ్ మాత్రమే మార్చాలండి ఎవరు చేసినా అలాగే చేస్తారు అందరూ అలా చేస్తున్నారు నేను ఇంకా అలా చేయడం కొత్తగా ఆలోచించినటువంటి ఒక ఒక పురుగు ఉంది కదా నా లోపల ఆ పురుగు ఏం చెప్పింది అని అంటే కొత్తగానే ఆలోచించు కొత్త చూన్ చేయాలని చెప్పింది చెప్తే చేసా లగ్గి చిక్కి ఉంటుంది అని మంచి కిక్ అయితే ఉంటుంది కాకపోతే జనానికి ఆత్రేయ గారి పాట ఆయన అక్కడ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి మహాదేవన్ గారు మ్యూజిక్ అది అనుకుంటాను చేసినటువంటిది మీరు ఇప్పుడు ఇలాగ మార్చేసి ట్యూన్ కొత్తది చేయటం అనేది అది తప్పు ఇది అని చెప్పేసి ఆడియన్స్ ఫీల్ అయ్యారు దాంతో ఇప్పుడంటే ఇంకా జనరల్గా ఇప్పుడు పట్టించుకోరు కానీ అప్పుడు పట్టించుకోవటం వల్ల అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఆయన పుస్తకంలో ఏదో రాశారు నేను ఫీల్ అయిందల్లా ఈ ఒక్క పాటకే బట్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ టు మీ అలాగని ఎందుకంటే నేను టేబుల్ మార్చిన చూసినటువంటి సినిమా ఇది అని ఇచ్చారు ఆయన సో అలాగా గుడ్డు ఉంది అందులో అలాగే కాస్తంత గుడ్డితనం ఉంది సరే సినీ ప్రముఖులు అందరూ ప్రయాణిస్తున్న విమానము ప్రమాదానికి గురైంది అని చెప్పి దాంట్లో మీరు కూడా ఉన్నారు అని 63 ఉన్నామండి చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి దగ్గర నుంచి అల్లు రామలింగారి దగ్గర నుంచి ఒకటి కాదు అందరూ 63 అప్పుడు అప్పట్లో చెన్నై నుంచే డైరెక్ట్ గా వచ్చేసేవాళ్ళు ఇక్కడ పని చూసేసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం షూటింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతున్నప్పటికీ కూడా బట్ ఉండే రెసిడెన్సెస్ కానీ లేకపోతే అంటే టోటల్ ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ దాంతో మాకు ఏమైందంటే 63 అందులో ఉండి ఆ ఫ్లైట్ తిరుపతిలో జారిపోతే అనే పదవి ఎందుకు అన్నానంటే జారింది ఆ తర్వాత మేము కూడా బయటకు వచ్చి వాళ్ళు వేసినటువంటి ల్యాడర్ ఉంటుంది కదా దాని నుంచి జారాము వచ్చి కింద ఉన్నటువంటి గురదలో పడి జారాము ఇంత జారుడు కార్యక్రమం అయినప్పటికీ కూడా అదృష్టం ఏంటంటే ఎవరికి ఏమి అవ్వకుండా ఒక అల్లు రామలయ్య గారు మాత్రం నేను చూస్తూ ఉంటాను నా సీటు పక్క నుంచి తుల్లి వెళ్ళాను ఆయన అయ్యో ఎట్టారో అని నేను భయపడ్డా కంగారు పడ్డాను ఆయన అప్పటికే కొంచెం 4-5 పెగ్గలు బిగించాడు ఎందుకంటే ఫ్లైట్ లేట్ అవుతుందని అని ఆయన ఆయన ఉన్న మాట వినేవాడు కాదు ఎయిర్ హోస్టెస్ మాట వినేవాడు కాదు ఆయన ఎవరు ఎయిర్ హోస్టెస్ అది కాదని మీరు కూర్చోండి అంటే నువ్వుకో నేను కూర్చోంటాను నేను కూర్చోను అసలు నేను కూర్చోను నేను కూర్చోను నేను కూర్చోను ఏ నిలబడాలనుకుంటున్నావు ఆ స్పిరిట్ అంతా ఉండేది ఆయన దగ్గర ఆయనకి ఎవరన్నా చెప్తే ఆయన నచ్చదు కాదు ఇట్స్ వెరీ వెరీ సెంటిమెంటల్ పర్సన్ అండి హి లవ్స్ మీ మచ్ ఎన్నిసార్లు ఇంటికి వచ్చేవారు ఆయన ఇంటికి వచ్చి మిస్సెస్ అడిగి అమ్మ నువ్వు ఇడ్లీ చెయ్యి నువ్వు కృష్ణారెడ్డి నువ్వు నీ పని చూసుకోవయ్యా నువ్వు వెళ్ళిపో నువ్వు ఉండవు వెళ్ళిపో నువ్వు పని చూసుకోను అమ్మాయి ఏ ఇడ్లీ చేసి పెడుతుంది నాకు నేను అది తినేసి వెళ్తాను అనేవాడు ఆయన అదే అదేదో కారపూడదు కదా కారపూడ తెప్పచ్చు నెయ్యి ఒకటి
కూర్చుని పాప వాళ్ళని ఇడ్లీలన్నీ వేస్తే ఆ వేడిగా ఉంది తిని వెళ్ళేవాడు ఆయన. ఎంత అంటే ఎంత ప్రేమగా ఉండేవాడు ఆయన. కానీ ఇండస్ట్రీ ట్రెండ్ అయితే చాలా మారింది కదండి, మీరు చెప్పండి. అంటే మీ జనరేషన్ అప్పటికి ఇప్పటికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఇండస్ట్రీ మన ముందు తరం వాళ్ళు తర్వాత వచ్చే తరం అంటే మేము ఇది అది బాగోలేదు మనమే బాగున్నామని ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ ఆ ముందు తరానికి ఎలా ఉందో మా తరానికి ఉంటూ ఉండవచ్చు. మా తర్వాత వాళ్ళకి ఇదే కదా సినిమా మేకింగ్ అని అంటేనే అని వాళ్ళకే ఉండవచ్చు. సో ఇదేమీ మారిపోయినట్టు కాదండి, రూపాయి విలువ మారుతూ ఉన్నట్టే మా మనిషి యొక్క ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. అంటే నేను అన్నది ఆ పాయింట్ కాదు. ఎలా అంటే ఇదివరకు ఒకళ్ళే హీరో, ఒకడే హీరోయిన్, ఒక విలన్, ఇలా ఒక ఫిక్స్డ్ ఉండేది. బట్ ఆఫ్కోర్స్ మీ మూవీస్తో కొంతవరకు దాన్ని డైవర్సిఫై చేశారు, ఇప్పుడు ఇంకా కొంచెం మారింది. సో మేబీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్. అంటే లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అవైలబిలిటీ అండి. అప్పట్లో మీకు అవైలబిలిటీ ఉండేది కాదు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే బ్లాక్ అండ్ వైట్ రోజుకి వెళ్ళిపోతే ఇంకా అవైలబిలిటీ ఉండేది కదా. అస్తమాను రమణారెడ్డి గారు, ఆ రేలంగి, ఎస్ అది కూడా ఒక రీజన్. అంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి కొంచెం మారింది, మళ్ళీ కొంచెం మారింది, మళ్ళీ ఇంకా మారింది, ఇప్పుడు ఇంకా మారింది, బాగా మారిపోయింది. ఇంకెంత మారిపోతుందో చూసారా, ఎంత చేంజ్ ఉందో. అందుకని ఎప్పుడు కూడా మార్పును ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చెప్పాలి. సో మీ ప్రతిభను గుర్తించలేదు అనే అసంతృప్తి ఏమన్నా ఉందా మీకు? ఏం లేదండి. ఎందుకు లేదు అంటే సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేసేసాను, రెండు సినిమాలు చేసేసా, ఇంకా ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా చేసేసాను. దాంతో ఇక అసంతృప్తి అనేది నాకు ఏం లేదు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉందనుకోండి, అనుకున్నంతగా నేను ఏమీ అందుకనే అవుతానో లేదో కూడా నాకు డౌట్ వచ్చి నేను చేద్దామన్నటువంటి ముచ్చట నాలో ఉంది. కాబట్టి నేనే సొంతంగా సినిమాలు తీసుకున్నానే తప్ప వారి మీద రొద్దలేకే. మీరు సినిమాల చేయడం కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు ఇంకా కృష్ణారెడ్డి గారి పని అయిపోయింది అండి అనుకోకపోతే తప్పు. ఇప్పుడు ఎవరు కృష్ణారెడ్డి బరువు అయిపోయింది, కృష్ణారెడ్డి బరువులు ఇంకేమి సరుకులేదు ఇలా అనుకుంటున్నారు అనుకోండి, ఇట్స్ రియల్లీ గ్రేట్ గుడ్. ఎందుకనంటే రేపు పొద్దున మళ్ళీ మనం రెచ్చిపోయి రావడానికి, ఎక్కువ పెట్టడానికి బాగానే ఒక మంచి అవకాశం ఆ గ్యాప్. ఆ గ్యాప్ని మనం అన్ని రకాలుగానూ ఉపయోగించుకోవచ్చు అండి. ఎందుకంటే జనానికి కూడా అండి ఒకే విధమైనగా సినిమాలు ఒకే ఆలోచనతో ఒకే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎప్పుడు మరాఠీ. దాన్ని కొంతమందికి ఏడాది గ్యాప్ రావచ్చు, కొంతమంది 5 ఏళ్ళు గ్యాప్ రావచ్చు, కొంతమంది 10 ఏళ్ళు గ్యాప్ రావచ్చు. అది కేవలం గ్యాప్ మాత్రం. మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొత్తగా బ్రాండ్ కొత్తది తీసుకుందనుకోండి, తీసుకుంటే ఎక్కడో ఉంటుందండి. సో ఎక్కడో ఉండడానికి ఎప్పుడు కూడా మనకు మనంగా తయారుగా ఉండాలి. నేను ఆ పాయింట్ గురించి మాట్లాడితే మిమ్మల్ని 10 ఏళ్ల క్రితం చూసాను నేను ఆ పెళ్ళిలో, అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ లేదు. సో మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి, మీ దాని గురించి కూడా కాస్త చెప్పండి. అదే మీకు మొదట చెప్పాను, మనం ఏం ఆలోచిస్తామో అదే మనం అని. నేను నన్ను నాకు ఇలాగే నేను నా గురించి ఆలోచిస్తాను కాబట్టి నేను ఇలాగే ఉన్నాను. చాలా సింపుల్ గా చెప్పి తప్పించేసుకుంటున్నా. తప్పించుకునేది ఏది లేదండి, జస్ట్ మెయింటైన్ యువర్ గుడ్ లెవెల్స్ ఆల్వేస్. ఇంటేక్ ఒకటేనండి, ఎవరికైనప్పుడు కూడా హెల్త్ కీప్అప్ చేయడానికి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కీప్ యువర్ హెల్త్ మీన్స్ కీప్ యువర్ ఇంటేక్ పర్ఫెక్ట్ and don't reduce it and don't increase it. Only 3/4 eat, it's good. ఎక్కువ తినదు, అది నా ఫోన్ లో కూడా ఉంటుంది, డోంట్ ఈట్ మోర్ అడగనండి. అలాగే ఆహారాన్ని రానివ్వద్దు, ధైర్యాన్ని పోనివ్వద్దు అనేది కూడా ఉంటుందండి. అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి పదాలు అవి. ఆహారాన్ని రానివ్వద్దు, చూడండి ఫ్రీగా ఉంటుంది, చూపు పెడతానండి. ఆహారాన్ని రానివ్వద్దు, ధైర్యాన్ని పోనివ్వద్దు, ధర్మో రక్షతి రక్షితః. చూసారా,
కింద ఇంకొక లైన్ ఉంటుంది చూడండి బాగా కింద ఇఫ్ ఐ లాస్ దిస్ ఫోన్ ప్లీజ్ కాంటాక్ట్ అచ్చి రెడ్డి గారు ఓహో ఓకే కాదు ఎంత జాగ్రత్తగా ఉంటుంది అంటే ఒకవేళ మనకి సెల్ ఫోన్ పోయింది అనుకోండి ఎక్కడ మర్చిపోయాము ఇప్పుడు పాపం వాడికి ఏమో ఫోనా ఓపెన్ అవుతాం ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి అంటే ఇలా ఫస్ట్ టచ్ లోనే మనకి ఫోన్ ఎప్పుడైతే కనపడుతుందో ఈ కనపడినటువంటి ఓహో ఈయన ఫోన్ చేసి చెప్తే ఆయన ఎక్కడున్నా ఈయన బట్ ఫోన్ చేస్తాను అందుకే నా పైన నా పేరు కూడా పెట్టానండి ఇది పలానా అతను ఫోన్ పలానా చోట ఫోన్ చేయండి ఇది చూడవచ్చు కదా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము మీ ఫిల్మ్ ఏమంటారు మెమరీస్ అన్ని మా కళ్ళ ముందు కట్టి చూపించారు మొత్తం ఒక లైఫ్ జర్నీని మీరు ప్రజల ముందు పెట్టడానికి వీలుగా యువర్ రికార్డ్ ఎడిట్ ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు యూ అండి సో మీరు ఇంకా చాలా వెరైటీ వెరైటీ ఆలోచనలు చేసి ఇంకా బోల్డ్ అని సినిమాలు చేయాలి అవి మేము చూడాలి థాంక్యూ అండి థాంక్యూ సో ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం థాంక్యూ